Hello foodies, welcome to Vismai food. Ivalti special healthy korra pudina pesara pappu kara posa. Adenandi Foxtail Millet Pudina Muruku. Idi chala chala healthy, chala takkuva oil absorb chestayi. Paiga ma style lo ma kolatallo ma ingredients tho cheste gumagumala adipothu balega untayi. ఇవి పసిపిల్లలు ప్రెగ్నెంట్స్ ఆఫీస్కి వెళ్ళేవారు పెద్దవారు అందరికి మంచిది కాస్త ఎక్కువ తిన్న నాట్ అన్ ఇష్యూ చాలా చాలా బాగుంటాయి లెట్ స్టార్ట్ ముందుగా ఓ కప్పు కొర్రలు తీసుకోండి ఇందులో ఓ టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేపుకోవాలి ఇవి కాస్త రంగు మారేదాకా వేపుకోవాలి ఇవి సరిగ్గా వేగడానికి కనీసం 12-15 నిమిషాల టైం పడుతుంది లో ఫ్లేమ్ మీదే వేపాలి ఇవి కాస్త రంగు మారాక దింపి పూర్తిగా చల్లారించి మరాడించండి మిక్సీలో అయితే బాగా గ్రైండ్ చేసి జల్లించుకోవాలని గుర్తుంచుకోండి ఇప్పుడు 1/4 కప్పు నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టినటువంటి 1/4 కప్పు పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోండి మెత్తగా ఉడికిన పెసరపప్పును దింపి మిక్సీ జార్లో వేయండి అలాగే ఇందులో పిడికెడు పుదీనా ఆకులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు జల్లించుకున్నటువంటి కొర్రపిండిలో 1/2 టీ స్పూన్ నెయ్యి సాల్ట్ 1/4 చెంచా మిరియాల పొడి గ్రైండ్ చేసుకున్నటువంటి పెసరపప్పు పుదీనా పేస్ట్ 1/2 చెంచా వాము నలిపి వేసుకోండి ఈ పిండిని బాగా కలపండి ఈ పిండిలో అస్సలు జిగురుండదు అందుకే ఎక్కువసేపు కలుపుకోవాలి లేదంటే కారపూస విరిగిపోతాయి ఇప్పుడు ఇందులో 1/3 కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోండి కొందరు కమెంట్ బాక్స్ లో మీ మురుకులు చెక్కలు చేశామండి రుచి అయితే చాలా బాగున్నాయి కానీ మెత్తగా వచ్చాయి అని కమెంట్ చేశారు దానికి కారణం మీరు వేపే తీరులో ఉన్నటువంటి పొరపాటు అని గమనించాలి అలాగే 1 టీ స్పూన్ వేడివేడి నెయ్యి వేసి బాగా ఒత్తుకోండి ఈ వేడి నెయ్యి కారపూస విరగకుండా సాయం చేస్తుంది ఇంకా కారపూస గుల్లగుల్లగా వచ్చేందుకు కూడా దోహదం చేస్తుంది ఇప్పుడు ఇలాంటి ప్లేట్ తీసుకుని కారపూస గిద్దెలో వేసి నెయ్యి రాయండి తర్వాత పిండి ముద్ద పెట్టి గట్టిగా సీల్ చేసి కేవలం బాగా వేడెక్కిన నూనెలో మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి నూనె వేడెక్కకుండా మురుకులు వేస్తే ఖచ్చితంగా మెత్తగా వచ్చి తీరుతాయి కారపూస నూనెలో వేయగానే మాత్రం గరిటె పెట్టేయకండి విరిగిపోతాయి ఇందులో జిగురు ఉండదు 2-3 నిమిషాలు అలా వదిలేయండి కాస్త వేగిన తర్వాత ఫ్లిప్ చేయండి ఫ్లిప్ చేసి మరో సైడ్ ఫ్రై చేయండి నూనె బాగా వేడిగా ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి నూనెలో నుంచి మురుకులు తీస్తూ ఒకసారి పట్టుకొని చూడండి క్రిస్పీగా వేగాయా లేదా అన్నది మీకే తెలుస్తుంది క్రిస్పీగా వేగితే దింపి బుట్టలో వేసేయండి లేదా పళ్ళెంలో వేయండి పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకోండి ఇవి కనీసం 15 రోజుల పైనే నిలవుంటాయి ఇవి చాలా తక్కువ నూనె పీలుస్తాయి ఘుమఘుమలాడిపోతూ చాలా చాలా బాగుంటాయి మీకు నచ్చాయా మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి బై ది వే విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి